అబ్బబ్బబ్బా ఈ పోరగాలు సల్లవుండా పవనయ్య అంటే పడి సస్తురుగా ఈలలు గోలలు వాళ్ళ సంబరమే కాదుగా ఆ పవన్ సారు నువ్వు అందుకోవాలి పోరగాళ్ళ పానం ఆస్తలేదుగా ప్రజలందరికీ డెబ్బై ఐదో సంవత్సరపు డెబ్బై ఐదో సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సారు పోరగల నోళ్ళి సల్లగుండా మొగులు తాకుతుంది జర ఆగమన సారు కుసమను సారు భారతదేశం ముక్కలు ముక్కలు అయ్యిందంట రెండు ముచ్చట్లు నీ నోట ఇంటే మా పోరగాళ్ళు ఖుషి అవుతారు సారు రెండు కోట్ల పై మంది పాకిస్తాన్ నుంచి భారతదేశం నుంచి విడి వలసలు వెళ్ళిపోయారు మానవ చరిత్రలో ఇప్పుడు దాకా ఎప్పుడంత జరగలేదు రెండు దేశాలు విడిపోతే ఇంత మాస్ మైగ్రేషన్ ఎప్పుడు జరగలేదు దాదాపు పదిహేను లక్షలు నుంచి పద్దెనిమిది లక్షల వరకు మనుషులు చనిపోయారు ఊచకోత కోసేసారు మతోన్మాదంతో రెండు వైపులా ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినందుకు దానికోసం ముక్కుముఖం తెలియని వాళ్ళు గుర్తింపు కోరుకొని వాళ్ళు భావితరాలు బాగుండాలని చెప్పి త్యాగం చేశారు వాళ్ళందరూ స్ఫూర్తి ఈ రోజున జనసేన పార్టీగా ముందుకు తీసుకు ముందుకు వచ్చింది ఈ తవ్వలు నడిపిస్తున్నావా జనసేన పార్టీని సారు అన్నట్టు ఈ సెక్యులరిజం గురించి ఏమన్నా చెప్తావా సెక్యులరిజం గురించి మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా జనసేన నాయకులకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ మహిళా నాయకులకు కానీ ఆడపడుచులకు కానీ ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాల్సింది సెక్యులరిజం అనేది కన్వీనియంట్గా ఉండకూడదు ఓట్ ఓట్ బేస్డ్ సెక్యులరిజం ఇది చేసే కొద్దీ దేశం మరింత వర్టికల్స్ పెరిగిపోతాయి ఎవరు తప్పు చేసినా అది కులం కావచ్చు మతం కావచ్చు ప్రాంతం కావచ్చు భారతదేశపు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేది ఏదైనా సరే ముక్త కంఠంతో ఖండించు ఆ ఓ అన్నలు జెండా వందనం పండుగ పూట పవరన్న ఆయుమన్న ముచ్చట్లే అందుకుండు ఇకనన్నా అర్థం చేసుకొని మంచి తొవలను అడుగుర్రి